సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి పదవ తరగతి పరీక్షలకు సంబంధించి టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది జూన్ పదిహేను నుంచి పరీక్షలు అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్ పరీక్షలను ఏడు పేపర్లకు పరిమితం చేయనున్నారు కోవిడ్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో స్కూల్స్ ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఐదు నెలలు ఆలస్యంగా నవంబర్ రెండు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పబ్లిక్ పరీక్షలను జూన్ పదిహేడవ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది టెన్త్ పరీక్షల నిర్వహణ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించినట్లు సమాచారం ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో పబ్లిక్ పరీక్షలు వచ్చేసరికి ఏడు పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి నేరుగా వంద మార్కులకే పరీక్ష నిర్వహిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు సైన్స్లో రెండు పేపర్లను అయితే పెట్టడం జరుగుతుంది మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా మనకి యథాతథంగా ఉంటాయి వేసవి సెలవులు లేవు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు విద్యా సంవత్సరం తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల టెన్త్ విద్యార్థులకు సిలబస్ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సింది ఈ దృష్ట్యా టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులు కొనసాగించనున్నారు సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి నూట అరవై పని దినాలను తీసుకుంటున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఈసారి పేపర్ల సంఖ్య ఏడుకు కుదించారు గత ఏడాది భాషా పేపర్లతో పాటుగా సబ్జెక్ట్ పేపర్లను కలిపి ఆరుకు కుదించారు సైన్స్లో మాత్రం భౌతిక శాస్త్రం వృక్ష శాస్త్రం వేరువేరుగా పరీక్షలు అయితే నెరవేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇంకా మనకి తెలుగు ఒక పేపర్ ద్వారా పరీక్ష జరుగుతుంది ఇంగ్లీష్ ఒక పేపర్ ద్వారా పరీక్ష జరుగుతుంది గణిత మ్యాథమెటిక్స్ ఒక పేపర్ ద్వారా పరీక్ష జరుగుతుంది సోషల్ ఒక పేపర్ ద్వారా పరీక్ష జరుగుతుంది హిందీ ఒక పేపర్ ద్వారా పరీక్ష జరుగుతుంది సైన్స్ వచ్చేసరికి రెండు పేపర్ల ద్వారా పరీక్షలు అయితే నిర్వహిస్తారు నేరుగా వంద మార్కులకే పరీక్ష నిర్వహించడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు అది చర్చ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి ఎడ్యుకేషన్ న్యూస్ మరింత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అయినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హావ్ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్